రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పశువులు చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఇట్లాంటి చచ్చిపోతే 5,000 రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం. అదేవిధంగా పంట నష్టం, ఇసుక మేటలు పేరడం కానీ వర్షం వల్ల కొట్టుకపోవడం కానీ దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలు నష్టపోయిందని పత్రికలలో మేము చూస్తున్నాం. నేను రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల కలెక్టర్లకు, రెవెన్యూ సిబ్బందికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి తక్షణమే గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో అంచనా చేసి ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది, ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇదే కాకుండా ఇళ్లలో నీళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం పర్టికులర్గా బొగ్గలగడ్డ దండ కానీ లేకపోతే రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో కానీ 10,000 రూపాయలు నగదు వాళ్లకు. ఇది నిజంగా ఏ మాత్రం కూడా వాళ్ళకి జరిగిన నష్టానికి ఇది 1% కూడా కాదు. కాకపోతే అత్యవసరంగా చేతిలో ఖర్చులోకి ఉండదు కొన్నిసార్లు చాలా కుటుంబాలకు, ఎందుకంటే వాళ్ళు రోజు వారిగా కష్టపడి సంపాదించుకొని కుటుంబాలను వెల్లదీసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా తక్షణమే 10,000 రూపాయల దాకా ఈ కుటుంబాలకు కూడా ఇవ్వాలని అత్యవసరంగా ప్రభుత్వానికి నివేదనలు పంపించి అడగాలంటే చాలా ఆలస్యం అవుతుంది. దానికోసం కలెక్టర్కి, ఖమ్మం కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు తక్షణమే కంటింజెన్సీ ఫండ్ కలెక్టర్ గారికి ఇచ్చిన, ఎందుకంటే కలెక్టర్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య చూస్తే అది 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే ఆ సమస్యకు అక్కడ కాలనీకి పెద్ద రిలీఫ్ ఉంటుంది. వారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ప్రపోజల్ పంపించి సెక్రటేరియట్కి పంపించి సెక్రటేరియట్లో ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకొని ఆ నిధులు మంజూరు చేసుకోవాలంటే పునకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి తక్షణమే ఖమ్మం కలెక్టర్ ఖాతాలో కంటింజెన్సీ ఫండ్ కింద ఒక 5 కోట్ల రూపాయలు విడుదల చేసి నేను బయలుదేరిన, సూర్యాపేట కలెక్టర్ ఖాతాలో ఒక 5 కోట్ల రూపాయలు నేను పెట్టడం జరిగింది. ఇంకా 3 నలుగురు ఖాతాల్లో సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ఇట్లాంటి కలెక్టరేట్లకు 5 కోట్ల రూపాయలు కంటింజెన్సీ ఫండ్ ఆ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. అత్యవసరంగా కలెక్టర్ డిస్క్రిషనరీ పవర్, ఎక్కడికైనా కలెక్టర్ పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆశిస్తారు కలెక్టర్ గారు వచ్చిందంటే మా సమస్య ఏదో పరిష్కారం అవుతుంది, మాకు ఏదో సహాయాన్ని అందిస్తారు. కానీ ఆ కలెక్టర్ గారు పోయి ఉత్త చేతులతోనే వస్తే ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతారు. అందుకోసమని కలెక్టర్లను ఆ విధంగా కాకుండా కలెక్టర్లను కూడా ఎక్కడికైనా వెళ్తే సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి 5 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పెట్టడం జరిగింది. రెండవది, ఇప్పుడు మా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు బ్రిడ్జ్ మీద ప్రజలు చిక్కుపోయినప్పుడు వరదలో లేకపోతే ఇంట్లో మిద్దె మీద ఉన్నప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడితే మినిమం 24 గంటల నుంచి 36 గంటలు అవుతుంది వాళ్ళు వెనక్కి రావడానికి. అందుకే ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నది, నేషనల్ లెవెల్ ఎట్లయితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుందో స్టేట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిమిలర్ లైన్స్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని, ఒక 8 యూనిట్లను ప్రతి యూనిట్లో 100 మంది ఉండే విధంగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో సామాగ్రి అంటే బోట్లు కానీ ఇతర సామాగ్రి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రం నలుమూలల 8 ప్రాంతాలలో వాళ్ళు ఉంటే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు నెక్స్ట్ మినిట్ వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే విధంగా, అక్కడికి చేరుకునే విధంగా రాష్ట్రంలో 8 ప్రాంతాలలో ఈ ఫోర్స్లను కూడా మనం పెట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు వరద వచ్చినా కనీసం SDRFని కూడా పెట్టుకోలేకపోయింది, కనీసం దీనికి ఒక విధానాన్ని కూడా అడాప్ట్ చేసుకోలేకపోయింది, ప్రభుత్వానికి ఒక పాలసీ లేకుండా పోయింది. 10 సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు ప్రజలు కష్టాలు ఉంటే ఏ రకంగా సహాయక చర్యలను అందించాలనో కూడా గత ప్రభుత్వం విధి విధానాలను కూడా తయారు చేయలేకపోయింది. మీ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లితే ఏం ప్రయోజనం ఉంటుంది, ప్రజలకి ఏమైనా ప్రయోజనమా? కాబట్టి ఈ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని శాఖలు, పంచాయతీరాజ్ కావచ్చు, నీటిపారుదల కావచ్చు, R&B కావచ్చు, వ్యవసాయం కావచ్చు, MAUD, హెల్త్, డ్రింకింగ్ వాటర్, పశుసంవర్ధక శాఖ, వీళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం. అందరు అధికారులను క్షేత్రస్థాయిలో పనిచేపిస్తున్నాం. ఈరోజు అన్ని రకాలుగా GHMC లో కూడా GHMC కమిషనర్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, అదర్వైజ్ రాచకొండ కమిషనర్ కావచ్చు, వీటన్నిటి ఏరియాలో హైడ్రా కూడా ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్.
ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి సెలవులు రద్దు చేసి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ రైతులను ఆదుకోవడానికి, ఈరోజు ప్రజలను ఆదుకోవడానికి, ప్రజల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మా వాళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో నిలబడి ఓటమి చెందినా కూడా వాళ్ళందరినీ ప్రజలలో ఉండమని చెప్పినాం. ఈరోజు ప్రభుత్వమే సహాయం అందించాలంటే కొన్ని సమయాల్లో ఆలస్యమవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పిలిపించినాం, క్షేత్రస్థాయిలో ఉండండి, చేతనైన సహాయాన్ని అందించండి, ప్రజల్ని ఆదుకోండి అని కూడా వాళ్ళకి పిలుపునిచ్చినాము. సో ఈ రకంగా ప్రజల్ని ఆదుకోవడానికి అవసరమైన నిర్ణయాలను అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షంగా మీరు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సూచన చేయండి, ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. మీకు ఎక్కడైనా ఎవరికైనా నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం అందలేదనో, నష్టపోయిన వాళ్లకు సహాయం అందలేదంటే మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి. అదేవిధంగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు, పక్కా ఇండ్లు ఉండి కూలిపోతే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇదే కాకుండా అంతకుముందు ఇందిర ఆవాస్ యోజన అని ఒక పథకం ఉండేది. ఎక్కడైనా ఇట్లా వర్షాలు అత్యధికంగా వచ్చి ఇండ్లు కూలిపోయినప్పుడు ఇందిర ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ సహాయం వాళ్ళ ఇండ్లు కట్టుకోవడానికి అందించేది. ఇప్పుడు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా సహాయం అందించమని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం. నేను కలెక్టర్లకి, అధికారులకు నా సూచన ఏంటంటే ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరి వివరాలు సేకరించండి. వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళు కోల్పోయిన ఇల్లు కానీ, కోల్పోయిన ఆస్తి కానీ, ఈ వివరాలు అన్నిటిని కూడా నమోదు చేసి నివేదిక తయారు చేస్తే, ఆ నివేదిక మా దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్లలో ఉండడం, రెండవది రిస్టోర్ చేయడానికి అవసరమైన పనులు చేయడం, మూడవది రిపేర్స్ చేయడము, నాలుగవది జరిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడము. ఈ రకంగా జిల్లా యంత్రాంగం అంతా రాబోయే ఇంకొక 4-5 రోజులు కూడా మీరు కష్టపడి, గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మీరు ఎట్లయితే అప్రమత్తంగా ఉండి ఆదుకున్నారో, రాబోయే 5-6 రోజులు కూడా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఈరోజు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు మీరు నియంత్రించగలిగారు. రాబోయే 5-6 రోజులు కూడా మీరు ఇదే పద్ధతిలో కష్టపడాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖల అధికారులకు, అన్ని శాఖల మంత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకోండి. ఎక్కడైతే పెద్ద ప్రమాదం లేదనుకుంటారో, అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ఉండే అధికారులను ఎక్కడైతే తీవ్రమైన సమస్య ఉందో అక్కడికి తీసుకురండి. తాత్కాలికంగా వాళ్ళ 4 రోజుల 5 రోజుల వారం రోజులు అవసరమైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను ఈ పనులలో నిమగ్నం చేసి ఆ నివేదికలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు. నేను మళ్ళొకసారి అధికారులకు సూచన చేస్తున్నా, ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా, ఇట్లా నిర్లక్ష్యంగా డ్యూటీలకు రాకుండా ఎవరైనా అధికారులు ఉంటే తక్షణమే వాళ్ళ వివరాలు సేకరించండి.